Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోట్ల అప్పుల్లో పవన్ ఇది నిజమేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీ సమావేశంలో హరి మాట్లాడుతూ పవన్ సంపాదించిన కోట్లాది రూపాయలు జనాలకు పంచిపెడుతున్నారని చెప్పారు. రైతాంగానికి అండగా నిలబడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. చివరకు ఆదాయపు పన్ను కట్టడానికి పవన్ దగ్గర డబ్బు లేకపోతే 5 కోట్లు అప్పు చేసినట్లు చెప్పారు. పవన్ చేసిన 5 కోట్ల రూపాయలు అప్పుకు తానే సాక్ష్యమని కూడా అన్నారు. ఒకవైపు 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పాలిస్తుంటే మరోవైపు తాను సంపాదించిందంతా పంచిపెట్టేస్తున్న వ్యక్తి పవన్ అని హరి చెప్పారు. అంటే హరి చెప్పేదేమంటే పవన్ సీఎం అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, సంపాదించిందంతా పవన్ పంచిపెట్టేస్తున్నారనేందుకు ఆధారాలు లేవు, అలాగే 1 లక్ష కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నారనేందుకు హరి దగ్గర ఏమీ ఆధారాలున్నాయో తెలియదు. అసలు పవన్ సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత, కడుతున్న ట్యాక్స్ ఎంత, జనాలకు పంచిపెడుతున్నదెంత, ఇన్ని ప్రశ్నలు కూడా అవసరం లేదు. ఒక్కో సినిమాకు పవన్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో నిజాయితీగా హరిప్రసాద్ అగ్రిమెంట్ను చూపించగలరా? పవన్ తన ఆదాయాన్నంతా పంచిపెట్టేస్తున్నట్లు హరి చెబుతున్నదంతా కథలని అందరికీ తెలుసు. పవన్ ఇమేజ్ని ఆకాశమంతా పెంచేయడం కోసం జగన్ను దోపిడీదారుగా ప్రచారం చేస్తున్నారు. జగన్ 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నది నిజమే అయితే ఆ విషయాన్ని రుజువు చేసి శిక్ష పడేటట్లు చేస్తే జనాలు మెచ్చుకుంటారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా సరే వదలవలసిన అవసరం లేదు. కానీ జగన్ 1 లక్ష కోట్లు దోచుకున్నారనే ఆరోపణలను జనాలెవరూ నమ్మటం లేదని హరిప్రసాద్కు ఇంకా అర్థం కావటం లేదు. ఎందుకంటే గడిచిన 13 ఏళ్లుగా జగన్ పైనే ఇవే ఆరోపణలు చేస్తున్నా ఒకటి నిరూపణ కాలేదు.